Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan Pratyardhiga, Yuva Sanchalanam. Power star Pawan Kalyan craze elantido cheppanavasaram ledu. Ayana fans aina, janasainikulaina, total youth. Danto Pawan Janasenanu, Yuvasena ani kuda pilustaru. ఇక పవన్ ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే అని వారు శపథం పట్టేశారు. ఆయన పోటీ చేయడానికి ఎన్నో సీట్లున్నాయి, కానీ ఆయన ఎక్కువ మక్కువ చూపించేది మాత్రం తిరుపతి మీదనే. దానికి చాలా కారణాలున్నాయి. అన్న చిరంజీవి 2009 ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన సీటు అది. దాంతో అన్నగారి అనుంగు తమ్ముడిగా పవన్ తిరుపతి ప్రసాదం తనదే అంటున్నారు. ఇక అక్కడ పవన్ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది. లెక్కలు తీస్తే ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ మంది. ఇటీవల కాలంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఇక తిరుపతి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. అంతేకాదు జనసేనకు అక్కడ కరడు కట్టిన అనుచరులున్నారు. దాంతో పవన్ కనుక పోటీకి దిగితే విజయం నల్లేరు మీద నడక అని అంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరు అన్న చర్చ వస్తోంది. కానీ చిత్రంగా ఒక పేరు వినిపిస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. నిజానికి అభినయ్ ఇప్పటికే యువనేతగా వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయన తిరుపతి కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. తండ్రి భూమన నుంచి ఆయన రాజకీయ ఓనమాలు దిద్దారు. ఇక తండ్రి భూమన గెలుపు వెనుక కూడా అభినయ్ది కీలక పాత్ర. ముఖ్యంగా ఆయన తిరుపతిలో గట్టి పట్టు సాధించారు. అన్ని సామాజిక వర్గాలలో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. ఆయనంటే ప్రేమించే వర్గాలు ఉన్నాయి. ఇక ఏ సమస్య వచ్చినా అభినయ్ వెంటనే రంగంలోకి దిగిపోయి జనాలకు అందుబాటులో ఉన్న నేతగా నిలిచారు. పక్కా లోకల్ అన్న కార్డుతో ఆయన పవన్ మీద పోటీకి దూసుకొస్తున్నారు. నిజానికి పవన్తో అభినయ్ పోటీ అంటే చాలామంది జనసేనాని విజయం సులువు అనే అంటారు. అదే జరగాలి కూడా. కానీ ఇక్కడ అభినయ్కి ఉన్న విస్తృతమైన పరిచయాలు, ఆయన సాధించి పెట్టుకున్న సొంత చరిష్మా, ఇవన్నీ కలిసి చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ని అయితే తిరుపతిలో జరిగేలా చేస్తాయని అంటున్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాను రెడీ అంటూ ప్రతిరోజు తిరుపతిలో అంతా చుట్టబెట్టే అభినయ్ వైసీపీకి ట్రంప్ కార్డ్. మరి పవన్ పొత్తులతో వస్తే కథ ఒకలా ఉంటుంది, విడిగా పోటీ చేసినా కథ మరోలా ఉంటుంది. వైసీపీ మాత్రం ఈ యంగ్ టర్క్ని గట్టిగా నమ్ముకుంటోంది. పవన్ తిరుపతి అంటే మాత్రం నరాలు తెగే విధంగా ఈ పోరు ఉత్కంఠను రేపడం ఖాయమంటున్నారు.